పిసిసి చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం వీరు పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకతో పాటు కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో క్లారిటీ వస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఖర్గే నివాసంలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ముఖ్య నేతల ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక అంశాలను చర్చించడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఢిల్లీకి వెళ్ళింది. నిన్న పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక ఇవాళ ఉదయం 6 గంటలకు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ 12 గంటలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో వీళ్ళ భేటీ ఉంటుంది. ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ చీఫ్ను ఎంపిక చేయడంతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ పైన ఈ అంశాలపైన పార్టీ హైకమాండ్తో మాట్లాడే అవకాశం ఉంది. గత కొంతకాలంగా వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే పుటాపుటిన 2-3 రోజుల క్రితం ఏఐసీసీ నుంచి వెళ్ళి పిలుపు రావడంతో సీఎంతో పాటు మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానంగా పీసీసీ చీఫ్ ఎంపిక పైనే ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చాలామంది నేతలు ఆశావాలు పోటీ పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు పీసీసీ చీఫ్ పదవి కోసం వాళ్ళ ఢిల్లీ లాబింగ్ ఒకవైపు కొనసాగుతుంది. బీసీ సామాజిక వర్గం నుంచి చూసినట్లయితే మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, వీళ్ళిద్దరూ పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. దాంతోపాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు వినబడుతుంది. అయితే సంపత్, సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి నేతల జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా కాబట్టి ఆ జిల్లాకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం కష్టం అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ఉంది. దీంతో అడ్లూరు లక్ష్మణ్ పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. ఇక ఎస్టీ లంబాడి సామాజిక వర్గాన్ని చెల్లి బలరాం నాయక్ పేరు వినపడుతుంది. లంబాడీలకు ఇప్పటివరకు రాష్ట్ర పీసీసీ పగ్గాలు అప్పజెప్పలేదు. సో ఎంపీగా ఉన్న తనకు రాష్ట్ర చీఫ్ పదవి ఇవ్వాలని కూడా ఆయనే ఏఐసీసీ పెద్దలను కోరినట్లు తెలిసింది. సో ఆయన పేరు కూడా వినబడుతుంది. అంటే 4 పేర్లు ప్రధానంగా పెడుతుంది. మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి, అడ్లూరి లక్ష్మణ్, బలరాం నాయక్ ఈ 4 పేర్లు పైనే ఇవాళ ఏఐసీసీ దగ్గర చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఇవాళ ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మరొక 6 మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు 4 అవకాశం ఇస్తారా లేకపోతే 6 అవకాశం ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి ఈ 4 జిల్లాల నుంచి ఇప్పటివరకు మంత్రివర్గంలో ఎవరు ప్రాధాన్యత వహించడం లేదు. సో ఈ జిల్లాల నుంచి ఎవరికి ఈ కోటాలో అవకాశం కల్పిస్తారు, సామాజిక సమీకరణ దృష్ట్యా ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనేది చూడాల్సి ఉంది. అదేవిధంగా మిగిలిన జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కొంతమంది సీనియర్ నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు. దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశం కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డ కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో వారికి ప్రాధాన్యత కల్పించాలని గతంలోని ఏఐసీసీ ఒక దిశానిర్దేశం చేసింది. దానిపైన ఇవాళ మరొకసారి చర్చించి ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఏ ప్రాధాన్యత కింద ఇవ్వాల్సి ఉంటుందనేది ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి విడత కింద 37 నామినేటెడ్ పదవులు, కొన్ని చైర్మన్ సంబంధించిన కమిషన్కు సంబంధించిన చైర్మన్ పదవులను కూడా భర్తీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే 2 కింద మరొక 20-25 నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉంటున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం. దాంట్లో ప్రధానంగా ఆర్టీసీ, సివిల్ సప్లై, హాకా, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా మరికొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల పంపకం ఉండబోతుంది. ఇక దాంతోపాటు తెలంగాణలో రైతు కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే రుణమాఫీ చేసిన అంశాన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సంబంధించిన నేతలు చేస్తున్నారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అనేది చెప్పడానికి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి, అది వరంగల్లో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏదైతే 2022 మే 6 రైతు సంఘర్షణ సభతో రైతు డిక్లరేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు చీఫ్ గెస్ట్గా రాహుల్ గాంధీ వచ్చారు. సేమ్ అదే
ప్లేస్లో మళ్ళీ ఒక భారీ బహిరంగ కృతజ్ఞత సభను పెట్టి ఆ సభకు చీఫ్ గెస్ట్గా రాహుల్ గాంధీని ఆహ్వానించే ప్రయత్నం కాంగ్రెస్ నాయకత్వం చేస్తుంది. దాంతోపాటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొన్న 20 తారీఖున రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేయాల్సి ఉంది. కానీ ఏఐసీసీ పెద్దల నుంచి వెళ్ళి పూర్తిస్థాయిగా సమాచారం లేకపోవడంతో, సోనియా గాంధీ అపాయింట్మెంటు దొరకకపోవడంతో ఆ ప్రోగ్రామ్ను వాయిదా వేసుకున్నారు. సో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కోసం సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణకు ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఇవాళ ఏఐసీసీ పెద్దలతోని రాష్ట్ర నాయకత్వం చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు పీసీసీ చీఫ్ ఎంపిక పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నిక ఉన్నాయి. పార్టీ బలోపేతం కోసము ప్రతిపక్షాలను ధీటికి ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ అన్ని అంశాలను చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. మొన్నటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ అంశాలు కూడా ఇవాళ చర్చించి ఏఐసీసీ అనుమతి తీసుకొని పార్టీలో చేరికలు చేర్చుకోవాలని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళిన డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు కూడా ఈ అంశాలను ప్రస్తావించి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయి, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులతో భేటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని కూడా వాళ్ళతో కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రాజెక్టుల అంశాలపైన కూడా చర్చించి ఢిల్లీ నుంచి తిరిగి వస్తారు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల నుంచి అందుతున్న సమాచారం. సో ఇవాళ 12 గంటలకైతే ఏఐసీసీ పెద్దలతోని రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భేటీ అవుతున్నారు. ఆ భేటీలో ఈ అన్ని అంశాలపైన చర్చించే అవకాశం అయితే కనబడుతుంది శ్రవంత్.